వెల్కమ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. అండ్ యా, ఈరోజు మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంకొక హెయిర్ కేర్ వీడియోతో. సో ప్రతి ఒక్కరు కూడా హెయిర్ అన్నది బాగుండాలని కోరుకుంటున్నారు. హెల్తీ హెయిర్ కోసమే ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటారు. బట్ అంత ఈజీనా చెప్పండి, హెల్తీగా హెయిర్ మెయింటైన్ చేయాలంటే రకరకాల ఇష్యూస్ అయితే వస్తాయి. సో మీకు కనుక డాండ్రఫ్తో మీరు సఫర్ అవుతున్నారు అనుకున్నట్టయితే ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే చెప్తాను. సో ట్రెడిషనల్లీ ఇంటి దగ్గర అంటే మనం డాండ్రఫ్ అన్నది మనం ఫేస్ చేస్తాం అంటే ఏం చేస్తాం, రెగ్యులర్గా ఎక్కువ లెమన్ అన్నది పెడతాం అన్నమాట. ఎస్, లెమన్ వల్ల డాండ్రఫ్ అన్నది తగ్గుతుంది, అది కరెక్టే. కానీ అదేంటంటే డైరెక్ట్గా స్కాల్ప్ పెట్టుకుంటే మనకి బాగా అయితే తగ్గుతుంది. కానీ లెమన్ అన్నది ఎక్కువగా మన హెయిర్కి, హెయిర్ లెంత్కి కనుక ఎక్స్పోజ్ అయినట్టయితే హెయిర్ అన్నది కొంచెం బ్రిటిల్ అయితే అవుతుందన్నమాట. అంటే కొద్దిగా ఇలా పగుళ్ళు వచ్చినట్టుగా అయితే తయారవుతుంది. దాని ద్వారా ఏంటంటే హెయిర్ డ్యామేజ్ అన్నది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి దీనికి ఏంటి సొల్యూషన్ అంటే, మనకి మమాత్ నుండి అయితే లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అయితే అవైలబుల్గా ఉందండి. సో మీరు కనుక డాండ్రఫ్తో ఎక్కువ సఫర్ అవుతున్నట్టయితే, నాకు ఎస్పెషల్లీ ఏంటంటే వింటర్ సీజన్లో డాండ్రఫ్ అన్నది ఫామ్ అయిపోతుంది అనమాట. ఎంత అంటే జస్ట్ ఇలా ఫింగర్తో ఇలా అన్నాం అనుకోండి, సో భుజం పైన రాలి అంత, సో అలా తయారైపోతూ ఉంటుంది అనమాట. సో నాకైతే డాండ్రఫ్కి ఇదొక సేవియర్ లా అయితే కనిపించింది. ఇందులో వచ్చేసరికి మెయిన్ కాంపోనెంట్స్ అంటే మనకి లెమన్ అండ్ జింజర్ అండి. సో ఏంటి ఇవి ఎలా వర్క్ అవుతుంది అంటే, సో మనం రెగ్యులర్గా లెమన్ అన్నది హెయిర్కి ఎలా అందిస్తామో దీని ద్వారా కూడా మన స్కాల్ప్కున్న డాండ్రఫ్ పైన ఫైట్ చేయడానికి లెమన్ అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. సో స్కాల్ప్ని ఆ డాండ్రఫ్ నుండి క్లీన్ అవుట్ చేయడానికి, అంటే ఇందులో మనకి యాక్టివ్ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనకి డాండ్రఫ్ పైన ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అది జింజర్ అనమాట. జింజర్ ఏంటంటే మన హెయిర్ని సూత్ చేస్తుంది అండ్ స్కాల్ప్ని కూడా హెల్దీగా మార్చడానికి ఈ జింజర్ అయితే ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ రెండింటి కాంబో అన్నది మనకి ఈ షాంపూలో అయితే దొరుకుతుంది. సో అప్లికేషన్ కానీ అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ పైన రిజల్ట్ కానీ చాలా ఇన్స్టెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. నేనైతే ఆల్రెడీ దీంతో ఒక 3 వాషెస్ అయితే చేసుకున్నాను అండ్ యూ కెన్ సీ మా హెయిర్ ఎంత హెల్దీగా ఉంది అన్నది మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. సో నేను ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ షాంపూ అండ్ యాజ్ వెల్ కండిషనర్ కూడా అయితే ఉంది, సేమ్ కండిషనర్ అనమాట. ఎప్పుడైనా సరే మనం షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తున్నామంటే లైక్ కాంబో లాగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. షాంపూ ఎలా అయితే మనం లెమన్ అండ్ జింజర్ కాంబినేషన్లో యూజ్ చేస్తున్నామో, సో దానికి తగ్గ కండిషనర్ అన్నది మనం అడిషనల్గా యాడ్ చేసుకున్నట్టయితే ఏంటంటే రెండు కూడా ఎఫెక్టివ్గా మనకి హెయిర్ పైన అయితే వర్కౌట్ చేస్తుంది. సో ఈ షాంపూ వచ్చేసరికి ఎనీ హెయిర్ టైప్ అనమాట. అంటే మనకి హెయిర్ టైప్లో కూడా కొందరికి డ్రై హెయిర్ ఉంటుంది, కొందరికి ఆయిలీగా ఉంటుంది, సో కొందరు ఫ్రిజీగా అయిపోతుంది. సో అలా డిఫరెంట్ హెయిర్ టైప్స్ ఉన్నప్పటికీ మీరు హ్యాపీగా ఈ షాంపూ అన్నది మీరు మీ యొక్క హెయిర్ కేర్లో అయితే పార్ట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అనమాట. ఇందులో ఎటువంటి టాక్సిన్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ లేకుండా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్ దిస్ పాయింట్ అండి, షాంపూ ఎప్పుడు కూడా మీరు స్కాల్ప్ వరకు మాత్రమే పెట్టుకోండి. అండ్ హెయిర్ సాఫ్ట్ అండ్గా ఉండాలి అంటే మీరు యూజ్ చేయాల్సింది కండిషనర్ అనమాట. ఈ కండిషనర్ ఒక టెక్స్చర్ కూడా ఏంటంటే సాఫ్ట్గా ఉంది అండ్ థిక్గా ఉందన్నమాట. సో మీరు వన్స్ షాంపూ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ అన్నది వైప్ ఆఫ్ చేసేసుకుని దెన్ అప్పుడు లెన్స్కి మాత్రమే కండిషనర్ అనేది అప్లై చేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టుకుని అప్పుడు హెయిర్ అనేది వాటర్తో వాష్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ మీరు హెడ్ బాత్ చేసినప్పుడు 2 హాట్ వాటర్ కాకుండా మీరు మైల్డ్ వార్మ్ వాటర్తో కనుక హెడ్ బాత్ చేసినట్టయితే రిజల్ట్ అనేది ఇంకా ఇన్స్టెంట్గా మీకు అయితే బాగా కనిపిస్తుంది. ఈ రెండిట్ల కాంబో ఏంటంటే ఎఫెక్టివ్గా మనకి ఇచ్చి స్కాల్ప్ ఉన్నా లేదంటే ఫ్లేకీ స్కాల్ప్ ఉన్నా, అంటే డాండ్రఫ్ వల్ల మీకు ఫ్లేకీ ఫ్లేకీగా అంటే పలుకులు పలుకుల కింద అలా ఫామ్ అయిపోతుంది తెల్లగా, సో అలా ఉన్నప్పటికీ లేదు అంటే చాలామందికి తెలియకుండానే డాండ్రఫ్ ఉందంటే దురదపడుతూ ఉంటుంది అనమాట. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నది కూడా మర్చిపోయి హ్యాండ్ అలా అయితే వెళ్ళిపోతుంది. సో ఈ కేసెస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మమాత్ ప్రొడక్ట్స్ అన్నీ మనకు బాగా తెలుసు, ప్లాంట్ పాజిటివ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ప్లాంట్ ఇనిషియేటివ్ తీసుకుని మీరు కనుక వెబ్సైట్ నుండి ఏదైనా ఆర్డర్ చేసినట్టయితే దాన్ని లింక్ చేస్తూ ఒక ట్రీ అన్నది ప్లాంట్ చేస్తున్నారు. 2025కి 1 మిలియన్ ట్రీస్ అనేది ప్లాంట్ చేయడం వాళ్ళ యొక్క ఇనిషియేటివ్గా అయితే తీసుకుని చేస్తున్నారనమాట. ఇవి వచ్చేసరికి ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. మనకి నియరెస్ట్ స్టోర్స్లో కూడా మనం మమాత్ ప్రొడక్ట్స్ అయితే చూస్తున్నాం అనమాట. మీరు కనుక అలా చూసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలా కాకుండా మనకి ఆన్లైన్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ మమాత్ వెబ్సైట్ అండ్ యాజ్ వెల్ మన
మనకి యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ పైన ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. సో ఆ కూపన్ కోడ్ వాడడం ద్వారా ఏంటంటే మీరు ఆర్డర్ చేసే ప్రోడక్ట్ పైన 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మన యొక్క వ్యూవర్స్కి స్పెషల్గా ఈ కూపన్ కోడ్ అయితే మీరు యూస్ చేసుకుని కొనుక్కోవచ్చు. అండ్ చాలామంది డౌట్ రావచ్చు, ఈ షాంపూ మరి కలర్ అది చేయించుకున్నప్పుడు అంటే ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఈ షాంపూస్ వాడచ్చా అంటే డెఫినెట్లీ మీరు అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో ఎటువంటి ఇష్యూస్ లేవు, కంప్లీట్లీ మనకి టాక్సిన్ ఫ్రీ అయితే ఉంటాయి. అండ్ మనకి మమర్త్ వచ్చేసరికి ఇండియన్ బ్రాండ్ అండ్ యాజ్ వెల్ ప్లాస్టిక్ పాజిటివ్ కూడా. వీళ్ళు వచ్చేసరికి ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మళ్ళీ అయితే యూస్ చేస్తూ ఉన్నారనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. యూసెస్ కూడా ఎలా ఏంటి అన్నది మీకు అయితే షేర్ చేశాను కదా. ఈ వీడియో నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా కమింగ్ అప్ వీడియోస్ దేనిపైన చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. So that's all for today's video and hope that you like this video and catch you again. Bye-bye.